అందరితో కూడా ఇంకా కొన్ని విషయాలు మాట్లాడే ముందు చంద్రబాబు మాదిరిగా నేను ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రమను ఈ పార్టీ కాకపోతే మరో పార్టీనో అని నేను అండం లేదు చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పాటు కలిసి ఉన్న దత్తపుత్రుడి మాదిరిగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని చెప్పి కూడా నేను అనడం లేదు ఇదే నా రాష్ట్రం ఇక్కడే నా నివాసం ఇక్కడే నా మమకారం ఇక్కడ ఉన్న 5 కోట్ల ప్రజలే నా కుటుంబం ఇక్కడే నా రాజకీయం ఈ ప్రజల ఇంటింటి సంతోషమే నా విధానం అని చెప్పి మాత్రమే నేను ఈరోజు గట్టిగా నిలదీస్తా ఉన్నా మర్యాద ఇస్తాంరా మీకు ఎప్పుడు దాకా మీరు మర్యాద నిలబెట్టుకునే వరకే నేను మాట్లాడా మాట్లాడితే 3 పెళ్లిళ్లు చేసుకున్నావు అంటే మీరు చేసుకుంటారా ఎవడు కాదు అన్నాడు పెళ్లి చేసుకున్న మొదటి భార్యకి మీకు వర్కౌట్ అవ్వకపోతే విడాకులు ఇచ్చి 5 కోట్ల డబ్బు ఇచ్చి తర్వాత నాకు నేను పెళ్లి చేసుకున్న నా 2వ భార్యకి మిగతా ఆస్తి ఇచ్చి తర్వాత నేను 3వసారి చేసుకున్నా విడాకులు ఇచ్చి చేసుకున్నాను రా సన్నాసులున్నారా ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్నీలతో తిరిగే సన్నాసులున్నారా మీకేంట్రా నేను చెప్పి యదవల్లారా చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా మీకు ఇక్కడే మంగళగిరిలో వెంకటేశ్వర సినిమా హాలు సీతారామాంజనేయపేట మంగళగిరిలో మా నాన్న కానిస్టేబుల్గా పనిచేశాడు ఇక్కడే మా నాన్న మేమేంట్రా మేము ఐపీఎస్ల ఆఫీసులో బిడ్డలు అనుకుంటున్నారా మేము గొప్ప ఇంగ్లీష్లో మాట్లాడడానికి ముత్తకా పాషరా బాబు మాది సభ్యత సంస్కారం మంచి మట్టి మశానం అన్నీ ఉన్నాయని చెప్పి మూసుకు కూర్చున్నాం ఇప్పుడు మీకు భీమల నాయకులో చెప్పినట్టుగానే మీకు మంచి మర్యాద మట్టి మశానం పనిచేయదు ఇతని యదవులకి శిక్షా ధర్మం కొడకల్లారా మీకు శిక్షా ధర్మం రా మీకు